ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యూజోడ్. మనకి పుష్ప 2 నుంచి అయితే కనుక టేజర్ అయితే వచ్చేసింది. అయితే టేజర్ రియాక్షన్ రివ్యూ ఇంకా హిడెన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేజర్ రియాక్షన్ అయితే కనుక ఇంకా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఇంకా అవుట్ అండ్ అవుట్ ఆ షార్ట్స్ కానీ ఆ ట్రాన్సిషన్స్ కానీ ఇంకా ఆ లుక్ కానీ ఆ గెటప్ కానీ ఇంకా మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ వాయించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ కూడా టాప్ నోచ్ అనమాట. పక్కా రాసి పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పుష్ప హైప్కి. ఇంకా సౌత్లోనే కాకుండా నార్త్లోనే హైప్కి డెఫినెట్లీ 1000 కోట్ల బొమ్మ లోడింగ్ అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది. ఇంత చెప్పాలంటే ఈరోజు కొత్త అమావాస్య పండుగ రోజున మనకి అల్లు అర్జున్ గారు పుట్టినరోజు రావడం ఇంకా దాంతో ఒక హై ఆక్టేన్ సీన్స్తో ఉన్న ఒక టేజర్ రావడం అనేది ఏం మన బాయ్ ఫ్యాన్స్కి అంటే బాయ్ అంటున్నాను తప్పు అనుకోకండి, మన ఫ్యాన్స్ అందరూ కూడా మన అల్లు అర్జున్ బాయ్ అంటూ ఉంటారు. సో మన బాయ్కి అయితే కనుక మన బాయ్ ఫ్యాన్స్కి వండర్ఫుల్ ట్రీట్ అని చెప్పచ్చు. అయితే మనకి దీంట్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా కనిపించాయి అనమాట. అవేంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ షార్ట్ని గమనించినట్టయితే కనుక మనకు క్లియర్గా తెలుసు, మనకు లాస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మనకు అర్థమైంది. ఇది చిత్తూరు డిస్టిక్లోని గంగమ్మ తల్లి జాతరలో ఇలాగ అమ్మవారి వేషం వేసుకునే ఒక ఆచారం అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఆచారంలో మన పుష్ప కూడా తన మొక్కుబడిని చెల్లించుకోవడానికి ఈ గంగమ్మ తల్లి జాతరలో అయితే కనుక ఇలాగ మనకి లేడీ గెటప్ వేసుకుని డ్యాన్స్ అయితే చేస్తారనమాట. సో అలాంటి టైంలో విలన్స్ అయితే కనుక అటాక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక సీన్ అయితే కనుక మనకి ఇప్పుడు టీజర్లో అయితే చూపించారు. అయితే ఈ సీన్లో పర్టికులర్గా చేతికి గోల్డ్ రంగు ఉంది కదా, ఇది మనకి పేరిష్ పుష్ప గ్లిమ్స్లో కూడా గోల్డ్ రంగు ఉంటుంది. సేమ్ తను కాటుక పెట్టుకున్నప్పుడు ఆ గోల్డ్ పెంచుకున్నారనమాట. ఆ గోల్డ్ పెంచుకోవడానికి కారణం ఏంటంటే కనుక బహుశా ఈ గెటప్ వేయడం కోసం అది ఒక ట్రెడిషన్లో ఒక భాగం ఉండొచ్చు అనమాట. సో అందుకని ఆ గోల్డ్ గట్ట తీయకుండా పెంచుకుని ఉండొచ్చు. ఇంకా దాంతోపాటుగా మనకి ఈ గెటప్ వేసుకున్న తర్వాత చెవులకి యాంక్లెట్స్ కానీ పెట్టుకోవడం కానీ ఇంకా సేమ్ అమ్మవాళ్ళు రెడీ అవ్వడం కానీ ఈ షార్ట్స్ అయితే మనం గమనించవచ్చు. ఇంకో పర్టికులర్ డీటెయిల్ ఏంటంటే కనుక ఈ చోట్లోనే మనకి బన్వర్ సింగ్ షికావత్ మనుషులు అవ్వచ్చు లేకపోతే కొత్త విలన్ ఎంట్రీ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళ తాలూకా మనుషులు పుష్పని మనకి చాలా రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తను బతుకున్నాడు లేదని చెప్పేసి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గంగమ్మ తల్లి జాతర మొక్కుబడి చెల్లించుకోవడం కోసం మనకి పుష్ప మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. అది మనకి వేరిష్ పుష్ప మన గ్లిమ్స్లో కొంచెం ఐడియా వస్తుందన్నమాట. పుష్ప మళ్ళీ బతికే ఉన్నాడే అని చెప్పేసి అందరూ అంటుంటారు. సో ఇదే అదునుగా తీసుకుని పుష్ప మనల్ని ఇప్పుడే ఫినిష్ చేయాలని చెప్పేసి విలన్ గ్యాంగ్ అంతా కూడా మీద పడితే కనుక ఎలా అయినా సరే పుష్పని ఈ జాతరలోనే మట్టు పెట్టాలని చెప్పేసి విలన్ గ్యాంగ్ అంతా వచ్చినప్పుడు పుష్ప ఏ విధంగా సింగిల్ హ్యాండెడ్లీ తగ్గేది అన్నట్టుగా తను ఏ విధంగా వాళ్ళని మట్టి కనిపించాడు అనేది ఒక హై ఆక్టెన్ బీజియంతో హై ఆక్టెన్ సీన్ కింద మనకి మైట్ పాసిబుల్ ఇదే ఇంటర్వెల్ సీన్ కూడా ఉండొచ్చు అనమాట. సో అలా అయితే డిజైన్ చేశారనమాట. అయితే అందరు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనకి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా టేజర్ అయితే ఉంది. అయితే కామన్ ఆడియన్గా రివ్యూ చెప్పాలంటే కనుక మోస్ట్ బాగా అనిపించింది అంటే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఆ ట్రాన్జిషన్ షార్ట్స్ కానీ చాలా బాగా అనిపించాయి. అయితే దీంట్లో స్టోరీ నేరేషన్ పార్ట్ ఏమీ లేదు కానీ బట్ మనకి చూడడానికి అయితే కనుక విజువల్లీ చాలా గ్రాండియర్గా ఇంకా దానికి తగ్గ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఉందన్నమాట. సో సుకుమార్ గారి మార్క్ అయితే కనుక డెఫినెట్లీ కనిపిస్తుంది. పార్ట్ 1 కంటే చాలా రెట్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇంకా చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా అయితే కనుక క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అయితే ఆఫ్టర్ గెటింగ్ నేషనల్ అవార్డు మనకి చాలా వరకు మీదన బాధ్యత అయితే పెరిగిందనమాట అల్లు అర్జున్ గారికి కూడా. సో అందువల్ల ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1కి కొంచెం నెగిటివ్ టాక్ అయితే వచ్చింది తెలుగు స్టేట్స్లో, నార్త్లో బాగా ఆడింది కాబట్టి తర్వాత మరి అంటే రాను ఎక్కిందనమాట సినిమా. ఒక్కొక్కసారి ఈ సినిమా 2-3 సార్లు చూస్తేగానే ఎక్కదు కదా, అలాంటి సినిమా అనమాట పుష్ప సినిమా. సో నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఎలాగ ఉంది అని చెప్పేసి అనిపించింది, బట్ సెకండ్ టైం చూసినప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ మూవీకి అలాంటిది జరగకూడదు, స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టయితే కనుక మనకు ప్రతి షాట్లో కూడా కనిపిస్తుంది. రోలర్ బ్లాక్ డాప్ను ఉపయోగించుకుని ఒక జాతర ఫైట్ సీక్వెన్స్ అంటేనే చూడండి ఊహించుకోవడానికి చాలా బాగుందన్నమాట. బట్ అలాంటిది మన సుకుమార్ గారి స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది, మన రంగస్థలంలో ఆల్రెడీ ఒకసారి చూసాం. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక ఎక్స్ట్రా వెంజన్స్ లెవెల్లో ఒక వేరే లెవెల్ హైప్ ఉన్న దాంట్లో అయితే కనుక మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అయితే ఫైనలీ ఒక మంచి షాట్ అయితే ఉందన్నమాట, అరిసి షాట్ అనమాట. అరిసి భయపెడతారు కదా, సేమ్ అమ్మవారు పూడినప్పుడు ఎలా అరుస్తారో ఆ టైప్లో అరిసిన షాట్ అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇంకా దాని తర్వాత మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే కనుక కన్ఫర్మ్ రిలీజ్ డేట్ అనమాట, ఆగస్టు 15 2024లో మనకి పుష్ప 2 ది రూల్ అయితే కనుక రిలీజ్ అవబోతుందని చెప్పేసి మనకి పక్కాగా చెప్పేశారనమాట. అయితే మూవీ సమ్మర్ రిలీజ్ అయితే కనుక ఇంకా చాలా బాగుండేది, చాలా ఎక్కువ మంది బాగా ఎక్కువ మంది చూసేవాళ్ళు. బట్ ఆగస్టు 15 అనేది కూడా మంచి డేటే కాబట్టి అప్పుడు కూడా మనకి ఆరోగ్యాలు ఉంటుంది, దాని తర్వాత వీకెండ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి మంచి వసూళ్ళు మనకి 4-5 రోజుల్లోనే 500 కోట్లు కొట్టే అవకాశం ఉంటుంది. అయితే చెప్పుకోవడం మర్చిపోయాం మనం ఈరోజు అల్లు అర్జున్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అనమాట. మరి పార్ట్ 2 ద్వారా కూడా ఇంకొక
నేషనల్ అవార్డు తీసుకురావాలని కోరుకుందాం. అయితే పుష్ప మూవీ చూడడానికి ఎంతో వెయిట్ చేసిన మూమెంట్స్ అయితే కానీ గుర్తొస్తున్నాయన్నమాట. సో మన పార్ట్ టూ కోసం అయితే కానీ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఈ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా మీకు ఈ టీజర్ ఏ విధంగా అనిపించిందో నా కమెంట్లో అయితే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.